నమస్తే చెట్లు ఆడకుండా పూలు వచ్చేసరి ఇట్లా ఈ రోజు చెప్పిన మాట ఏదో రోడ్ వేస్తా కానీ ఆ ఇంటి ప్రతి ఇంటి మీద టైర్ లేకపోతే మరి ఏమైతే అండి మీకు మన ఆఫీస్ నేను చూస్తా చేస్తా ఇదేలైతే మంచిగా అయినా చూపిస్తా ఇక్కడ అన్ని చెర్లకు రెండు ఉపాల చెరువు అది మోదే చెరువు మన చింతకుంట చెరువు ఎప్పుడైనా జాగ్రత్త దొరుకుతుందా చూడండి చాలా చెప్పింది అంత చదువుకున్నా ఇవన్నీ పోయి మళ్ళీ మోచేర్ల వాళ్ళు ఏముంటుంది వాయిస్ ఇచ్చేద్దాము thank you.
పడతదా మరి సామాను రెండు మీటర్లు తక్కువైనా మెరిసేగా సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు మరియు డ్రైన్లకి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది. 37వ వార్డు 21వ వార్డు 5వ వార్డు మరియు 22వ వార్డులలో నిర్వహించుకోవడం జరిగింది. మరి పట్టణంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మరి మొన్ననే పోయిన నెలనే అతిపెద్ద ఎజెండాని 10 కోట్ల రూపాయల వ్యయంతో మరి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన గారి సూచనల మేరకు పెద్ద రోడ్లు పెద్ద లింక్ డ్రైన్స్ కూడా ఫండ్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు అన్ని వార్డులకి కూడా మరి చాలా పెద్ద ఎత్తున కూడా పనులు ప్రారంభించే ముందుంది. ఇదివరకే ప్రారంభిస్తూ వస్తున్నాం ఒక్కొక్కటిగా సంజయన గారి చేతుల మీదుగా. అలాగే మరి మిషన్ భగీరథ వర్క్ పనులు అనేవి నడుస్తూ ఉన్నాయి. దాని కారణంగా కొంత అభివృద్ధి పనులు మొదలు పెట్టలేని పరిస్థితి ఉంది. కొన్ని వార్డులలో వర్క్ ఏదైతే నడుస్తుందో ఆ వార్డులలో డెఫినెట్గా తొందరలోనే ఒక్కొక్కటిగా అన్ని వార్డులు కూడా అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెడతాము. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పెద్ద ఎత్తున మరి పచ్చదనాన్ని పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల కల మరి 10 లక్షల మొక్కలని పెంచుతూ 18 యూనిట్ల నర్సరీ యూనిట్లను డెవలప్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి అత్యాధునికమైనటువంటి డిజైన్లతో అతిపెద్దమైన పార్కులు అమరవీరుల స్థూపం కానివ్వండి, క్యాంపులో టీచర్స్ భవన్ దగ్గర పార్క్ కానివ్వండి, అలాగే అద్భుతంగా వారి పనులు నడుస్తూ ఉన్నాయి. మరి తొందరలోనే చింతకుంట దగ్గర పార్కు కూడా పనులు మొదలు పెడతాము. మరి అదేవిధంగా ఒక పక్క గ్రేవ్యార్డ్ల అభివృద్ధి, ఒక పక్క పార్కుల అభివృద్ధి, మరొక పక్క పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనకై సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, మరి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. డెఫినెట్గా మరి సంజయ్ అన్న గారి నాయకత్వంలో అటు అభివృద్ధి కానివ్వండి, ఇటు సంక్షేమం కానివ్వండి ముందుకు వెళ్తూ ఉంది. మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా మన పట్టణానికి శోభ తెచ్చే విధంగా ప్రజలకు సౌకర్యార్థం మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని మంచి ప్రైమ్ లొకేషన్లో గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి కృషి వలన మొన్ననే రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలిసి మన జగిత్యాల పట్టణ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారి సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి మన పట్టణ ప్రజల కోసం మరి ఒక అద్భుతమైన డిజైన్స్తో అత్యాధునికంగా మరి గజ్వేల్ స్టైల్లో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని కూడా మనం శాంక్షన్ చేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ కూడా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మీ సహకారం మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఉండాలని కూడా కోరుకుంటున్నాము ఈ సందర్భంగా. అదేవిధంగా తమ విలువైన సమయాన్ని ఇక్కడికి విచ్చేసినందుకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు వివిధ వార్డుల గౌరవ కౌన్సిల్ సభ్యులకు, మరియు విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులకు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. జై తెలంగాణ. చాలా సంతోషం. ఈరోజు 4 వార్డులలో 24 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసుకున్నాం. దీంట్లో సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి. మరి 4 వార్డులు కూడా ఇక్కడ బైపాస్ రోడ్ పక్కన ఉన్న వార్డులు, మండల ఆఫీస్ ముందున్న వార్డు పులి రామక్క గారిది, అదేవిధంగా హరీష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిబాబా గుడి ఎదురుగా, దాంతోపాటుగా చైర్మన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు, అల్లె సాగర్ వహిస్తున్న వార్డులో చేస్తాం. మరి ఇవి చేస్తున్న సందర్భంలో వివిధ వార్డులకు వెళ్ళినప్పుడు ఒకవైపు మిషన్ భగీరథ పనులు, ఇంతకుముందు చెప్పినట్టు ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమం చాలా చోట్ల రావట్లేదు. పట్టణ నడిబొడ్డున కృష్ణానగర్లో కూడా ఎన్నో చోట్ల నీళ్లు లేకపోతే ఇవాళ కూడా ఇప్పుడు చూసుకుంటూ వచ్చినాం, కొత్తగా పైప్ లైన్ వేసి ఇంటింటికి కూడా కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మరి మెయిన్ లైన్కు ఇంతవరకు కూడా కనెక్షన్ లేని పరిస్థితి, సాయిబాబా గుడికి ఆ పక్కన ఈ పక్కన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 36 కోట్లతోటి జగిత్యాల పట్టణానికి మిషన్ భగీరథ పథకాన్ని సంక్షేమించారు. ఇవాళ జగిత్యాల ప్రజలందరూ కూడా ఏ వాడకపోయినా చూస్తున్నారు, మన మీడియా ద్వారా చూస్తున్నారు. ఓర్వలేక ప్రతిపక్షం వాళ్ళు రోడ్లు పాడవుతున్నాయని అంటారు తప్ప, ఇవి గతంలో ఇప్పుడున్న నాయకులు ఎన్నడూ కూడా ఒక పైప్ వేసిన పకాలం వల్లే ఇవాళ పెద్ద పెద్ద పైప్ లైన్లు మళ్ళీ 40-50 ఉండే విధంగా ఈ పైపులు వేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అంతకుముందు వేసిన పైప్ లైన్లు అన్నీ కూడా 40-50 కింద ఏంలే 40-50 సంవత్సరాల కింది పాడైపోయినాయి. అసలు ఆ పైపులు రిపేర్ చేద్దామంటే కూడా ఇప్పుడు ఆ టైప్ పైపులు ఇప్పుడు దొరుకుతలేవు మార్కెట్లో, అవుట్డేట్ అయిపోయాయి. ఈ సందర్భంలో ఈ పైప్ లైన్ వేయాల్సి వస్తుంది.
కొంత అసౌకర్యం కలుగుతుంది ప్రజలు రోడ్లు దవ్విందని చెప్పి బాధపడకుండా తప్పకుండా రిపేర్ చేస్తాం దయచేసి సహకరించాల్సిందిగా మరొకసారి మీడియా ద్వారా కోరుతున్నాను మరి మీ అందరూ తెలుసు కొత్తగా ఎదుగుతున్న పట్టణంలో నీళ్లు లేకపోవడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి దరూర్ క్యాంపులో పక్కకు పడేసిన ట్యాంక్ సంపు ఇవాల వాడకానికి తీసుకొచ్చాం అక్కడికి నీళ్లు వస్తున్నాయి మరి దాంతో పాటుగా అతి ముఖ్యమైన విషయం ప్రతిసారి కూడా చెప్తున్నదే ఇవాల కూడా నేను చెప్పాల్సి వస్తుంది ఇవాల అక్రమ నిర్మాణాలు అని చెప్పి ఓ గీ పెడుతున్నారు మరి రూల్ ప్రకారం చూస్తే నేను నిలబడ ముందడు ఎన్నికలు కూడా అక్రమంగా కనబడతాయి నేను కంప్లైంట్ చేస్తున్నాను కాదు ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం మన కోసం నేను ఇక్కడ ఉన్న ఇండ్లల కోసం ఎందుకంటే ఇవన్నీ ఖరీదైన ప్రాంతం అయిపోయింది ఇవాళ మనం కట్టుకున్నా మన పిల్లలు చదువుకున్నా ఇవాళ కారు కొనుక్కోవచ్చు మీరు కొనుక్కునే అవకాశం ఉంది లేదా మీ బంధువులు వస్తారు కాబట్టి మినిమం ఒక మోరి ఉండి మంచిగా ఉండాలంటే దాని పక్కన నల్ల పైప్ వేయాలి అటెన్గా కరెంటు స్తంభం వేయాలి అటెన్గా ఒక చెట్టు పెట్టుకోవాలి ఒక్క చెట్టు నీడు ఉంటే మొత్తం సంధించి పెట్టి ఇడి గురికి వచ్చిన మాట్లాడుతుంది అంటే చెట్టు విలువ అంత గొప్పది వాళ్ళ లెక్క ప్రకారం ఆడ మాట్లాడేది ఉండే అది ఇండాక వర్షం కాగా గీత చెట్టు ఈ అవకాశ ఫల కూడా మంచిగా చెట్టు పెట్టి ఉంది మా సీఎర్ అన్నకు అందరం నీడకున్నాం ఒక్క పచ్చని చెట్టు అట్లా ఇంటింటి ఉన్నట్టు ఉండాలి ఉన్నంతలా మరి అదికే రోడ్ పెద్ద ఉండాలి కొద్ది ఎన్ని గంటలు కట్టుకోవాలి అదే మరి నేను చెప్పేది నేను వచ్చి మళ్ళీ కలెక్టర్ దగ్గర చెప్పుడు అవి ఉండద్దు కొందరు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు 40 ఏళ్ళకెళ్ళి ఆ పని చేసి ఉంటే మన రోడ్లన్నీ మార్చుకుంటు ఇప్పుడు వచ్చే మాట్లాడదు అయినా కానీ మన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది అట్లానే చైర్మన్ గారు చెప్పినట్టు మేము ఇంటింటి వాళ్ళను కోరుతున్నా ఇవాళ ఈ ఆడబిడ్డ మావ పెట్టుకున్నట్టు చెట్లు అందరూ పెట్టుకోవాలి ఇప్పుడు బయట వచ్చిన ఒకటి ఇంట్లో పెట్టుకున్నారు మరి చాలా అవసరం మరి దానికోసం అంతకుముందు ఎన్నడూ కూడా ఆలోచించాలి జైతాల మున్సిపాలిటీ ఆలోచించుకుంటే మంచిగా ఉంది ఎన్నడూ మీకు చెట్టు ఇస్తాను రాలే పోయిన సంవత్సరం చెట్లు ఇస్తామన్నాం కానీ కొద్ది కొద్దిగానే ఉండే కానీ ఇవాళ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 10 లక్షల చెట్లు పెంచుతున్నాం 10 లక్షలు మనది 1 లక్ష జనాభా అంటే ఒక్కొక్కరు 10 చెట్లు పెట్టచ్చు 10 లక్షల చెట్లు ఒక్కొక్కరు 10 చెట్లు కాపాడు పెద్ద ముచ్చట్న 2 బకెట్ల నిలువత అయిపోతుంది అప్పుడు మన చేయితేల పట్టణం ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి ఏడ జాలేకపోతే గడియారం కాడ కుండీలలో పెట్టినాం అట్లా చెట్టు ఇస్తే 2 కుండీలు తెచ్చి మంచిగా గొడవ మీద పెట్టుకుని గొడవ మీద ఎంత కమ్మది ఉంటుంది ఆ బాత్రూంలోకి వెళ్ళే గలీజు వాసన అంతా చెట్లు కులుస్తాయి మనం బతికే మంచి గాలి చెట్టు ఇస్తుంది మరి లేకపోతే ఏమవుతుంది ఈ మోరీ వాసన మన బాత్రూంలో వాసన అన్నంతా విషవాయువు ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ మనందరం ప్రాణాలు ఆరోగ్యం చెడిపోతుంది అదే ఒక చెట్టు ఉంటే ఆ గాలి పీలుస్తుంది చెట్టు ఏమి ఇస్తుంది మనకు బతుకుంటే గాలి ఇస్తుంది కాబట్టి 10 లక్షల చెట్లు పెంచుతున్నాం ఎవరికైనా కావాలనుకుంటే రాయసీమ గుట్ట కాడ పోయి చూడవచ్చు టీఆర్ నగర్లో పోయి చూడవచ్చు వివిధ ప్రాంతాలని 10 లక్షల చెట్లు పెంచి రేపు వర్షాకాలం నాటికి సిద్ధం చేస్తున్నాం దాంట్లో బాదాం చెట్లు ఖర్జూర చెట్లు గన్నేరు చెట్లు పూల చెట్లు పండ్ల చెట్లు నీడనిచ్చే చెట్లు అన్నీ కూడా పెంచుతున్నాం మరి ఇప్పుడు కొత్తగా రోడ్ వేసేటప్పుడు కూడా స్థానిక కౌన్సిలర్ నలుగురిని కోరుతున్నాం తమ్ముని హరీష్ గారిని మా రమాక్క కొడుకు యువకుడు ఉన్నాడు తమ్ముని అదేవిధంగా సాగర్ను మా చైర్మన్ గారు అయితే వారు వేసేటప్పుడు ఇప్పుడే అక్కడ ఒక టైర్ వేసైనా సిమెంట్ది ఏదైనా వేసి కుండేసి ముందట ఓపెన్ పెట్టించుకోండి మళ్ళీ సిమెంట్ రోడ్ ఇంత వడ వేసాక మనకు జాగలేదు చిన్న సంధి ఇక దర్వాజకెళ్ళి దర్వాజానికి వేసుడైనా మళ్ళీ చెట్టు పెడుతుంది జాగలేదు అంటారు కాబట్టి మీరు ఆ పని కూడా చేసుకుని ఇప్పుడు ఇండ్లు కూలగొట్టి బాగా మాట్లాడతారు ఆడపెద్ద చేస్తలేమంటే కూలగొట్టుకుంటూ పోవాలా ఇల్లు కట్టిస్తే అంటున్నారు కాబట్టి కొత్త కట్టేటి అనే ఇంకపోతే మన ముందు తరం కన్నా మంచిగా అవుతాం ఈ పాత వాళ్ళకి ఆలోచన ఉంటే ఇప్పటికీ మంచిగా అయిపోవు ఇవన్నీ 25-30 ఏళ్ళ కింద వచ్చినాయి ఇల్లు బంగ్లాలని కాబట్టి ఇప్పటికైనా కానీ నేను గెలవక ముందు చెప్పినా గెలిచినాక చెప్తున్నా ఇప్పుడు కూడా కదే చెప్తున్నా మా చైర్మన్ గారు కదే చెప్తారు కౌన్సిలర్లు కదే చెప్తారు కొద్దిగా వెనుక కట్టమంటే కౌన్సిలర్ని తోలుకొస్తారు లేకపోతే అధికారులు ఇంటి చుట్టూ తిరుగుతారు ఆఫీస్ చుట్టూ తిరుగుతారు దానికి బదులు దయచేసి నేను కోరేది ఏంటంటే 4 ఫీట్లు వెనుకపోతే 2 గజాలు వెనుకపోతే మన ఇంటి ముందంటే జాగుంటుంది అది ప్రభుత్వం ఏం తీసుకోవచ్చు మన ఇంటి ముందంటే మీ బయట పెట్టుకోవచ్చు మీరే చెట్టు పెట్టుకోవచ్చు మీరే నీడకుండవచ్చు రేపటి నాడు మనకేమైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే అంబులెన్స్ వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇంకా అంబులెన్స్ చెప్పరు మీరు
నిన్న పంపితా 108 వస్తది ఇడికి రానే రాదు పరవలకనే గుడపడతట్లా నాలుగు అంతరాల బంగ్లా కట్టవాట్రి నేను ఇప్పుడు విమ్ములు అంటున్నాను కాదు నా దవకల్ల బంగ్లా మీద కరెంట్ సకైంది కాలిం ఇడ ఫైర్ ఇంజన్ అత్తదా గంట కొట్టుకుంటే ఎడికి రావాలా మరి ఎట్లా ఎవల ఆర్పాలి బాయి లేవు ఏం లేవు కాలంగానే ఏమవుతుంది ముందుగాల కరెంట్ పోతుంది నీ మోటార్ నడది మరి కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా మన సేఫ్టీ దృష్ట్యా ఆలోచించుకోవాలి ఎవలకి కావాలి ఎవల కాళ్ళు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు వెనక జరిపి కడితే రోడ్డు పెద్దగా అయిపోతుంది ఉన్న రోడ్డు నేను వెనకడ ఉన్నప్పుడు తొమ్మిది ఫీట్లు ఇవ్వండి ఇంకా నేనే బాగా జరిపినాను ఒకలాంటారు పన్నెండు ఫీట్లు ఎందుకంటే ఇవన్నీ లేఅవుట్ లేక లేఅవుట్ పెట్టాలంటే ఓడిస్తాం అనవట్రీ సార్ను కేసీఆర్ను అనవట్రీ మమ్మల్ని కాబట్టి కొద్ది ఎక్కువసేపు మాట్లాడినా మా పాత్రికే మిత్రులు కానీ ఇంటే బోర్ అవుతుంది అనుకోకూడదు దయచేసి మీరు పట్టణ ప్రజలను నేను కోరుతున్నాం ఇది ముందు తరాల కోసం నా కుటుంబంలో ఎవరో ఉంటారని కాదు ఇక్కడ నాకు ఉన్నొక్క బిడ్డ పెళ్ళి వెళ్ళిపోయింది వాళ్ళు ఇక్కడ రమ్మని రారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉండేవాళ్ళకు ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు చాలా పిల్లలు కూడా ఇక్కడ ఉండరు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఆలోచించాను మీ ముందు తరం కోసం ఆలోచించండి అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ రోడ్లు వేస్తున్న సందర్భంలో నన్ను ఆహ్వానించారు వారందరికీ ధన్యవాదాలు మరొకసారి కౌన్సిలర్స్కు మా నాయకులకు ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసేది సెట్ బ్యాక్ చేసి కట్టుకోండి కొద్ది వెనకకొయ్యి కట్టుకోండి ఇంటి ముందర స్థలాన్ని నీళ్ళ దాని కోసం మోరి కోసం కరెంటు స్తంభం కోసం చెట్ల కోసం మీ ఇంటికి అంబులెన్స్ వచ్చినందుకు మీ ఇంటికి ఫైర్ ఇంజన్ ఆ దారిలో పోయేటందుకు వెనక్కి జరిగి కట్టుకోవాలని కూడా నేను సూచన చేస్తూ కోరుతూ ముగిస్తున్నా జై హింద్ జై తెలంగాణ.